శాసనసభ రద్దు ప్రకటన వెలువడగానే మేము వచ్చి బీజేపీలో చేరతామని ఏ విధంగా అయితే రైళ్లకు బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారో ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ విందు సమావేశం జరిగితే ఆ విందు సమావేశానికి జగ్గారెడ్డి వెళ్ళలేదు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వెళ్ళలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళలేదు రాబోయే కాలంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంకెలు లెక్కలు తారుమారవి అక్కడ బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ పతనమై భారతీయ జనతా పార్టీ ముందంజలోకి వస్తుంది అలాగే జగ్గారెడ్డి రెండు వేల పద్నాలుగులో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశాడు కనుక ఆయన చూపు కూడా ఆయనకి ఎప్పుడు ప్రజానాడి బాగా తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసు కనుక సంగారెడ్డిలో జగ్గారెడ్డి పార్టీ మారి బీజేపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మెదక్లో విజయశాంతి లోక్సభ సభ్యురాలుగా పోటీ చేసి గెలవబోతుంది అందుచేత జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి రెడ్డి సామాజిక వర్గ అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులు వలస బాట పెట్టి బీజేపీలో చేరితే వారితో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా అదే బాటలో పయనిస్తారని ఈరోజు ఆరామస్తాన్ వెలువరించిన ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి భయాన్ని కలిగిస్తూ ఆందోళన కలిగిస్తూ ఇక మన నాయకులు ఈ పార్టీలో ఉండరు వలసలు వెళ్ళిపోతారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్కు వలస వచ్చారో అదేవిధంగా గెలిచే పార్టీ బీజేపీకి వలసలు వెళ్తారు ఇక మనం నాయకులను ప్రజాప్రతినిధులను కాపలాగాసుకోవాలనే పరిస్థితికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు